హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ రామ పాలిటిక్స్. ఎస్, రాజకీయ నాయకుల మాటలు జనరల్గా చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. అంటే తెలిసి మాట్లాడతారో లేకపోతే తెలియకుండా మాట్లాడతారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా సరే చాలా అంటే చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. దానికి చాలా అనేక ఉదాహరణ ఉన్నాయి, అంటే అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేక రాజకీయ నాయకులు అనేక రకంగా కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు. అంటే కొన్ని కొన్ని చాలా బ్లెండర్ మిస్టేక్స్ మాటలు కూడా మాట్లాడి చాలా కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను, ఇంతకీ ఈ మధ్యకాలంలో ఎవరు ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేశారు అని చెప్పేసి మీకు కూడా డౌట్ రావచ్చు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, రీసెంట్గా మన ఏపీ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, వనిత గారు. ఎస్, వనిత గారు ఒక రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. అంటే తల్లులు సరిగ్గా లేకే పిల్లలపై ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే భయంకరమైన ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. టు జన సైనికులు కావచ్చు, లేకపోతే టీడీపీ ఫ్యాన్ పేజెస్ కావచ్చు, లేకపోతే టీడీపీ అభిమానులు కావచ్చు, విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ ట్రోల్స్ అన్నీ మీకు తెలిసే ఉండవచ్చు, చాలామంది ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు అందరూ చూసే ఉంటారు. ఇండైరెక్ట్గా కొందరు జగన్ గారిని విమర్శిస్తుంటే మరికొందరు డైరెక్ట్గా జగన్ గారిని విమర్శిస్తున్నారు. అంటే జగన్ గారిని ఇంటర్లింక్ చేస్తున్నారు, ఆమె చెప్పిన ఈ మాటలు జగన్ గారిని ఇంటర్లింక్ చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లలు ఇలా తయారవుతారని ఆమె చెప్పిన మాటల్ని జగన్ గారిని ఇంటర్లింక్ చేస్తూ, విజయమ్మ గారు సరిగ్గా పెంచకపోవడం వల్లే జగన్ గారు 16 నెలలు జైల్లో చిప్పగూడు తిన్నారా, అంటే జైలుకి వెళ్ళారా అని చెప్పేసి ఇలా రకరకాల ట్రోల్స్, కామెంట్స్, మీమ్స్ చాలా వస్తూ ఉన్నాయి. దీని గురించి ఈవెన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలైన అనితా గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే తను కూడా డైరెక్ట్గా ఇదే పాయింట్ రైజ్ చేశారు. అంటే జగన్ గారు జైలుకి వెళ్ళడానికి కారణం విజయమ్మ గారి పెంపకమేనా అని చెప్పేసి. సో ఇది చాలా అంటే చాలా కాంట్రవర్సీ అవుతుంది. అంటే జనరల్గా ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు డెఫినెట్గా చాలా రకాలుగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఇస్తున్నాం, మళ్ళీ రివర్స్, ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఉంది, ఏ మాట చెప్పినా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, దానికి ఆపోజిట్గా డెఫినెట్గా అపోజిషన్ ఫ్యాన్ పేజెస్ కావచ్చు, లేకపోతే అపోజిషన్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతారు, దాని మీద మళ్ళీ మనకు నెగిటివ్గా మళ్ళీ మన మీదే అటాక్ చేస్తారు అని చెప్పేసి ఒకటికి 2 సార్లు ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈమె ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ జగన్ గారి మీదే ఆ పాయింట్ అనేది రైజ్ అవుతూ ఉంది. సో దీన్ని ఈవెన్ సోషల్ మీడియా, అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఎక్కువగా తిప్పి కొట్టలేకపోతుంది. ఇటు టీడీపీ కావచ్చు, లేకపోతే జన సైనికులు అయితే భారీగా దీనికి ట్రోల్ చేస్తున్నారు, భారీగా వైరల్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఏదైనా ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి ఈ స్టేట్మెంట్ ఇస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది అని చెప్పేసి డెఫినెట్గా 1-2 సార్లు ఆలోచించి స్టేట్మెంట్ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఈమె మాట్లాడిన మాటల్లో, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటల్లో ఈవెన్ తల్లుల్ని అవమానపరిచారంటూ కూడా చాలా కాంట్రవర్సీస్ కూడా దారితీస్తుంది. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళా పెంపకాన్నే మీరు విమర్శిస్తారా అని చెప్పేసి కూడా చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సో కొంచెం మాట్లాడే ముందు, ఇలాంటి రాజకీయ నాయకులు కొంచెం మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే ఇలాంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను. ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.